బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మొత్తం భారతదేశం అంతా విస్తరించాలని ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ ఏదో వాళ్ళు టీఆర్ఎస్ తీసేసుకొని భారతదేశం అంతా విస్తరించాలను నిజంగా ఆ పరిస్థితి ఉందా మొత్తం ఏమో కూట్ల రాయి దియ్యనికే శాతంగా నువ్వు ఏట రాయి దిత్తే అంటే ఎవరు నమ్ముతాడన్నా నువ్వు భాగ్యనగరంలో పది ఎకరాల్లో నీళ్ళు కొట్టుకున్న భాగ్యనగరంలో జర్రంతా మూసినది పోతే ఒక ఎమ్మెల్యే గెలవలేదన్న నువ్వు పోటీ చేసినందుకు నీ క్యాండిడేట్లే దిక్కులేరన్నా సో ఆయన ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా రాష్ట్రంలో అవునన్నా ఒక్కొక్క జిల్లాలో మాత్రాన ఒక జిల్లా ఎందుకైతే భాగ్యనగరం రాలేదు ఖమ్మంలో రాలేదు భాగ్యనగరంలో భాగ్య భాగ్యనగరం అంటే హైదరాబాద్ జిల్లా మీరు చెప్పారు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఎవరికే రావు కదా ఎప్పటి నుంచి కూడా అంత గొప్పగా గంగా జమున తైజీబీ తోటి పరిపాలిస్తున్నారు కదా ఎందుకు మరి ఆ థైజీబీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎందుకు మిమ్మల్ని చేస్తలేరు ఎందుకు మరి మూసిన దేవతల మీకు సీట్లు ఎందుకు వస్తలేవు ఎందుకు వస్తలేవు సో బీఆర్ఎస్ అంటే పది జిల్లాల తెలంగాణలోనే రెండు జిల్లాలలో నీకే దిక్కులేదు ఖమ్మంలో లేదు హైదరాబాద్ లేదు ఇంకేడున్నావు అన్న నువ్వు పక్క తెచ్చుకొని తెచ్చుకుని ఇరవై ఐదు మందిని తెచ్చుకున్నావు కదా ఎనభై ఎనిమిది గెలిస్తే నూట నాలుగు వచ్చినావు ఎట్లా వచ్చినావన్న సో మీరు అదే పక్క పార్టీలో మేము పక్క పార్టీలో బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు వస్తే రాజీనామా చేసి తీసుకుంటున్నా రాజీనామా చేయిస్తలేకుండా ఏదో మాట్లాడతారన్నా ఏడా చేసిరు ఒక స్పెసిఫిక్ కేసు చెప్పు ఐ విల్ యూ లేటెస్ట్ ఏదో ఇది నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు చేసుకున్నారు కదా విలీనం చేసుకున్నట్టుంది గోవాలో వాళ్ళకి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు అది అది గోవా తీసుకుంటారు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక ఇదంతా కూడా మీరు ఒక వ్యూహాత్మకంగా తీసుకున్నారు అయిపోయింది అది ఎమ్మెల్యే రాజీనామా చేసి మా పార్టీలకు వస్తే కూడా తర్వాత అట్లా ప్రభుత్వం కూల్చినాక కదా మీరు అంత రాజీనామా చేసి కూల్చలేదు కర్ణాటకలో ముందే రిజైన్ చేసి సో మీరు మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి సో కర్ణాటకలో కూడా ప్రభుత్వం పోయిన తర్వాతనే బై ఎలక్షన్స్ వచ్చినాయి సో మీరు ఆడ పెద్దగా చేసింది ఏమన్నా ఎమ్మెల్యేకి రైట్ లేదా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీని కాదని ముప్పై మంది ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీ ముఖ్యమంత్రి అవుతాడా అదేనా ప్రజాస్వామ్యం కర్తవ్యం కర్ణాటకలో కర్ణాటకలో బిజెపికి నూట ఆరు సీట్లు ఇచ్చి నూట ఆరు సీట్లు ఇచ్చినోడు ముఖ్యమంత్రి అవుతాడా ముప్పై సీట్లు ఇచ్చినోడు ముఖ్యమంత్రి అవుతాడా ఏది కరెక్ట్ అంటే మీరు పక్క తీసుకుంటున్నా ఏది కరెక్ట్ అంటున్నా సో టిఆర్ఎస్ పార్టీ పక్క టీఆర్ఎస్ ఏది కరెక్ట్ అని ఈ స్టేట్ లో కూడా అంత పక్క ఆరు నూట ఆరు సీట్లు వచ్చిన వాడు ముఖ్యమంత్రి కరెక్టా ముప్పై సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి కరెక్టా సో మీరు ఈ స్టేట్ లో కూడా పక్క పార్టీ లీడర్స్ మీదనే ఆధారపడదు కదా మీ పార్టీ అన్ని పార్టీలు కొత్తగా పుట్టినప్పుడు కొత్తగా విస్తరిస్తా ఉన్నప్పుడు ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తుల్ని మీలాంటి న్యూట్రల్ వ్యక్తుల్ని తీసుకుంటారు ఫామ్లు ఇస్తారు అవకాశాలు ఇస్తారు ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్ ఇట్ ఈస్ నాట్ బార్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్లాంటప్పుడు భయపడేది ఓకే సో ఏది బి బీఆర్ఎస్ పార్టీది ఇప్పటికీ ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రెసిడెంట్ ప్రకటించారు ఒడిశాలో కూడా ప్రకటిస్తారు తమిళనాడులో కూడా ప్రకటిస్తారు ఏమొస్తుంది దాంతో ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర ఏమైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఆరు వేల రెండు వందల ఒక పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి ఏమైనా ఇబ్బంది ఉందా నీకు నాకేమైనా ఇబ్బంది ఉందా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది బహుజన్ సమాజ్వాది అన్ని పార్టీలు ఒకటైనాయి మహాగఠబంధన్ అని పెట్టుకుర్రు ఏమైందే మహాగఠబంధనం మహాఘఠిగానే మిగిలిపోయింది బీహార్లో కూడా అట్లే మహాగఠబంధన్ అని అన్ని పార్టీలు కలుస్తున్నారు ఏమైతుంది దానివల్ల ఏం కాదు దానివల్ల ఆరు వేల రెండు వందల ఒక పార్టీలను ఎదుర్కొన్న వాళ్ళం ఈ టీఆర్ఎస్ని ఎదుర్కోలేమా నథింగ్ సో బీజేపీని ఈ రాష్ట్రంలో కానీ ఇప్పుడు దేశంలో కానీ ఎదుర్కోవాలంటే ఇప్పుడు బీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుంది సో ఖచ్చితంగా ఇది మిస్టర్ ఆమ్ ఆద్మీ పోటీ ఏదా ఆమ్ ఆద్మీ మన గుజరాత్ ఎన్నికలలో ఐదు సీటు గెలిచిన తర్వాత నేషనల్ పార్టీ అయింది మరి ఈ నేషనల్ పార్టీ ఆమ్ ఆద్మీ ఇక్కడికి వస్తుంది కదా అంటే బీఆర్ఎస్ తోటి ఏమైనా ఎలక్షన్ పొత్తుందా సిపిఐ సిపిఎం కంటే మునుగోడులో పొత్తు కుదిరింది అనుకుందాం సమాజ్వాదీ పార్టీ ఏమైనా పొత్తు పెట్టుకుంటుందా అఖిలేష్ యాదవ్ గారు ఏమైనా పొత్తు పెట్టుకుంటారా కుమారస్వామి గారైనా పొత్తు పెట్టుకుంటారా లేకపోతే ఢిల్లీకి పోతే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి గారు పొత్తు పెట్టుకుంటారా తెలంగాణలో ఆమ్ ఆద్మీ కొన్ని సీట్లు వదిలేస్తారా ఏంది మీ అండర్స్టాండింగ్ ఏంది సిపిఐ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది సిపిఎం జాతీయ పార్టీ అనేది చెప్పుకుంటుంది రేపు వస్తున్నటువంటి జేడిఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది సమాజ్వాదీ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ మరి ఇన్ని జాతీయ పార్టీలు ఒక దేశంలో ఎట్లా పోటీ చేస్తారు ఏజెండా కింద పోటీ చేస్తారు కూటమిగా పోటీ చేస్తారు ఏమన్నారు రాని పేరు రాని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం తొందర ఎందుకని సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొంత మతపరమైన రాజకీయాలు అంటే మతపరమైన అంశాలు చర్చకు చేస్తున్నారు సో మొన్న భైరి నరేష్ మాట్లాడిన మాటలు కావచ్చు దీని మీద ఒక చర్చ నడుస్తుంది ఒక ఐడియాలజికల్ చర్చ నడుస్తుంది ఎట్లా ఎట్లా చూస్తారు ప్రజాస్వామ్యంలో చర్చలు జరగాల్సిందే మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే చర్చల్ని మేము స్వాగతిస్తాం కానీ నాకు నోరు ఉంది నాకు మాట్లాడే ఎక్కువ ఉందని చెప్పి ఎదురుగున్ను కించపరచడం సరి కాదు ఆ లిమిటేషన్ దాటొద్దు అనేది నా విజ్ఞప్తి చర్చ జరగొద్దు అనేది కోరుకుంటూ డెమోక్రసీ అంటేనే చర్చలు జరగాలి చర్చ ద్వారానే గొప్ప ప్రజాస్వామ్యం నిర్మించబడుతుంది అంటే దేవుళ్ళను విమర్శించే విధానం కానీ దేవుళ్ళను విమర్శించే విధానం కానీ దేవుళ్ళను రాజకీయాలకు వాడుకోవడం కానీ ఎట్లా చూస్తారు మీరు అది ఇట్ ఈస్ బ్యాండ్ అగెన్స్ట్ ద పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే మతాన్ని రాజకీయాల్ని ఒకటే ఘటన కట్టగట్టడం అనేది నేరం అని చెప్తుంది అట్లా ఏ పొలిటికల్ పార్టీ చేసినా తప్పే ఎందుకు ఆ దేవుని మీద ప్రమాణం రండి ఈ దేవుని మీద ప్రమాణం రండి సవాళ్ళు రాజకీయాల్లో సవాళ్ళు ఎందుకు ఇది తప్పు తప్పు అది కాదు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయితే వాళ్ళు కూడా ఏం ప్రమాణం చేస్తారు మీరు తెలుసుకోవాలి వేరండి కొందరు ఈశ్వరు మీద ప్రమాణం అంటారు కొందరు భగవత్ మీద అంటారు కొందరు అల్లా మీద అంటారు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చేస్తారు సో ప్రమాణం చేయడం తప్పు కాదు గుడికి రమ్మని అడగడం తప్పు కాదు సో బీజేపీ ఎక్కడ కూడా దేవుళ్ళను రాజకీయంగా ఎందుకు వాడుకుంటా మాకేం మాకేం అంటున్నా సో ఇప్పుడు ఇప్పుడు ఈ లేటెస్ట్ వీళ్ళు చేస్తున్న మీరు అట్లా గా ఏం చెప్పారు ఏ నరేష్ లాంటి వాళ్ళు చేసిన పార్టీ తరఫున మా అధ్యక్షులు వారు మాట్లాడేరు కదా మీరు చూడలేదా అదే మా నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఇజ్ ఎ పార్టీ ఓన్ అండ్ రూల్ బై ద ప్రెసిడెంట్ వాట్ ఎవర్ ద ప్రెసిడెంట్ సేస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ డిస్కషన్స్ ప్రెసిడెంట్ విల్ స్పీక్ ఇట్ ఏంటి ఈ మధ్యకాలంలో అంటే పార్టీ ప్రెసిడెంట్ మారుతనని పదే పదే అంటున్నారు మీ పార్టీలో నిజంగా ఆ పరిస్థితి ఉందా నాకు తెలిసి అట్లాంటిది ఉంటుందని నేను అనుకోను అట్లాంటిది ఏమైనా ఉంటే నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలలో మొదట ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షునికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటుంది ఆ తర్వాత మిగతా అంశాలు చర్చకు వస్తాయి ముందు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని విషయంలో ఒక నిర్ణయం జరగకుండా అట్లాంటి చర్చ జరగడమే సరైంది కాదు భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ నుంచి కిందికి వస్తాయి డైరెక్షన్ సో అంటే బండి సంజయ్ గారే ఉండే అవకాశం ఉంది ఆల్మోస్ట్ అంటే ఆయన నేను జ్యోతిష్కుని కాదు ఇప్పుడున్న పరిస్థితులలో వారే కంటిన్యూ అనేది కనబడుతుంది మరి కంటిన్యూ అవుతాను మళ్ళీ జ్యోతిషుడు కాని అంటారు నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయని అడుగుతా ఉన్నాను నేను పరిస్థితులు నేను ప్రెడిక్ట్ చేసి నాకున్న అవగాహన మేరకు నేను చెప్పాను ఏదో ఒకటి చెప్పాలి మీరు చెప్పకుండా మళ్ళీ కంటిన్యూ అవుతాడని చెప్పలేరు మళ్ళీ కంటిన్యూ ఉన్నాడు అది మాకు తెలుసు కానీ మీరు జ్యోతిషుడు చెప్పిన కంటిన్యూ అవుతారా అవుతారు అని సో ఏదో ఈ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ కొత్త పార్టీ ఉద్భవించే అవకాశం ఉంది అంటున్నారు యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ గొప్ప వకీల్గా మీకున్న ఎందుకంటే అన్ని రకాల సమాచారం బాగా సేకరిస్తారు రాజకీయాల్లో సో మీకున్న సమాచారం కొత్త పార్టీ నాకు తెలిసి ఉన్న పార్టీలే ఇంకొన్ని ఒక దాంట్లో కలిసిపోతాయి తప్ప కొత్త పార్టీలు రావు అట్లనా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఇప్పుడు చేస్తున్నటువంటి రకరకాల ప్రయోగాలలోంచి నుంచి చాలామంది కలిసి మళ్ళీ సమ్మిళితం అవుతారు అనేది నాకు ఉన్నటువంటి బీజేపీలో కలిసే అవకాశం ఉందేమన్నా అది నేను చెప్తా తర్వాత ఇంకా కాలం నిర్ణయిస్తుంది బీజేపీలో ఏమైనా కొత్త పార్టీ ఏమైనా కలిసే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్న పార్టీలలో కొన్ని పార్టీలు బీజేపీలో కలిసిపోతాయి మర్జీ కావచ్చు అవునా పరిస్థితి ఉందా ఉంటుంది ఎవరంటే ఎట్లా ఏ పార్టీ లేదు అంటే అందా మాకున్న సమయం కొత్త పార్టీ పుట్టే అవకాశం అది కూడా బీజేపీ నుంచి కొత్త పార్టీ బీజేపీ నేతలు కొంతమంది నుంచే బీజేపీ నుంచే కొత్త పార్టీ పుట్టే అవకాశం ఉంది ఐ డోంట్ థింగ్స్ అట్లాంటిది ఏం జరుగుతుందని నేను అనుకో అట్లాంటి దానికి ఏం లేదు ఛాన్సే లేదు నాకున్న సమాచారం మేరకు అట్లాంటిది ఏం లేదు అట్లాంటి వేదిక వస్తే ఏంది మీ పాత్ర ఏంటి అట్లా నేను భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటాను నేను అట్లాంటిది రానే రాదు అంటున్నా భారతీయ జనతా పార్టీలో రాదా సో మీరు ఏదో కొత్త పార్టీ లేదో బీజేపీలో కలుస్తాయని అంటున్నారు ఇప్పుడున్న పార్టీలలో కొన్ని కలుస్తాయి అంటున్నా కొత్త పార్టీలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీలలో కొన్ని బీజేపీలో కలుస్తాయో అంటున్నా ఇది నా అభిప్రాయం పార్టీ అభిప్రాయం బీజేపీలో టీఆర్ఎస్లో కలిసే అవకాశం లేదా టీఆర్ఎస్లో ఎవరు కలవారు సుదీ దబ్బునాలు ఆల్రెడీ కలిసినాయి కదా మునుగోలు ఇది కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉందా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం బిఫోర్ ఎన్నికలైనా అని నేను అనుకుంటున్నాను అసెంబ్లీ ఎన్నికలకైనా లేదు ఎట్లా ముందు తర్వాత అసెంబ్లీ ఇంకా సో వాళ్ళు ఏమో మీరు వాళ్ళు ఒకటి అంటున్నారు కదా ఏది వాళ్ళ విజ్ఞత బట్ అట్లాంటిది ఏం లేదు సీనక సో బీ బీ బీజేపీ వద్ద అవగాహన ఒప్పందం ఉంది బీజేపీకి బీఆర్ఎస్కి అనేది ప్రజలు అట్లా అనుకుంటలేరు ఎవరైనా ఒకరిద్దరు లీడర్లు అనుకుంటున్న ప్రజలైతే అట్లా అనుకుంటారు ప్రజలు అనుకుంటలేదు లీడర్లు ఎవరు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది పంచాయతీ అనుకుంటారు రా రాష్ట్ర వ్యాప్తంగా ఓకే ఇప్పుడు లేటెస్ట్గా బీజేపీ టీడీపీ రెండు పొత్తు ఉండే అవకాశం ఉందనేది లేదు అని చెప్పి తరుణ్ చుక్ గారు మా రాష్ట్ర ఇన్ఛార్జి గారు క్రిస్టల్ క్లియర్ లేరు చెప్పారు సో ఉండే భవిష్యత్తులో కూడా ఉండదా ఈ భవిష్యత్తు ఏందో భవిష్యత్తు తెలియదు రోజు ఉన్న సమాచారం ఈరోజు లేదు ఏంటి పరిస్థితి ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు ఉంటే నాకు తెలిసి ఉండదు ఉంటే ఏంది అసలు రఘునందన్ ఉండదే ఉంటున్నా పార్టీ హైకమాండ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము వింటాం తప్పదు కదా పార్టీ కార్యకర్తగా క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తగా ప్రతి నిర్ణయాన్ని వింటాం స్వాగతిస్తాం ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే ఏంది పరిస్థితి అంటే రాష్ట్రం ఉండదే ఉంటున్నా వ్యతిరేకిస్తామని చెప్తున్నా వద్దని చెప్తాము అంటున్నా వ్యతిరేకిస్తారా మీరు రఘునందన్ వ్యతిరేకిస్తారా రఘునందన్ రావుగా నేను వద్దని చెప్తాను పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాను ఎందుకట్లా వద్ద కారణాలు ఏంటి పొత్తు ఉండాలన్నా వద్ద వద్దనే చెప్తాం వద్దనే అని వద్దన్నప్పుడు మీకు మీ మనసులో కారణాలు ఉంటాయి ఇండిపెండెంట్గానే పార్టీ నూట పంతొమ్మిది స్థానాలలో పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంది మళ్ళీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు త్యాగం చేసి కొంతమంది నాయకులకి నష్టం చేయడం సరైంది కాదు కదా అంటే ఇట్లా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మీకు ఏమైనా నష్టం జరుగుతా అరే కొన్ని సీట్లు వదలాలి కదా టీడీపీ సీట్లు జనరల్ గా వదులుతారు అంటే ఓరం ఇష్టం కదా ఇన్ని రోజులు ఇక్కడ పని అక్కడ పనిచేసిన ఏదో ఉంది మీ మనసు అంటే ఏదో ఉంది ఏముంటుంది ఏదో టీడీపీతో లేదు నా మనసులో ఏముంటుంది పార్టీ ఐకమాండ్ తీసుకున్న నిర్ణయమే నా నిర్ణయం ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి అయిపోతుంది బీజేపీ టీడీపీ పొత్తు జరుగుతుంది ఇదంతా అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడుతున్నాం పెద్ద ఎత్తున మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు అడిగితేనైతే నా అభిప్రాయం అయితే కులంకులే చెప్తా వద్దనే చెప్తా